గుంటూరు జిల్లా రేపల్లెలో ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణారావు పాల్గొన్నారు. కరోనా నివారణ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి మెడికల్ కల్చరల్ అసోసియేషన్ తరపున 100,000 రూపాయల చెక్కును అందజేశారు. అదే విధంగా రేపల్లె ప్రభుత్వ వైద్యశాలలో సెంట్రల్ ఆక్సిజన్ సిస్టమ్ ని మంత్రి ప్రారంభించారు. అనంతరం వేజల్ల బసవేశ్వరరావు జ్ఞాపకార్థం రేపల్లె పట్టణ పోలీసులకు రైస్ ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు, ఎంసీఏ అధ్యక్షుడు రామకృష్ణ బాబు, కార్యదర్శి జి బాపారావు, డాక్టర్లు పూర్ణానంద తదితరులు పాల్గొన్నారు. నివారణ చర్యల్లో భాగంగా ముఖ్యంగా మన రేపల్లె ప్రాంతానికి సంబంధించినటువంటి పోలీసు అధికారులు కానివ్వండి, మున్సిపల్ సిబ్బంది కానివ్వండి, హెల్త్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు అందరూ కూడాను గడిచిన 2 మాసాల నుంచి కూడాను ప్రజలకు ఎంతో సేవలు అందిస్తూ ఈ ప్రాంత ప్రజల యొక్క ఆరోగ్య పరిరక్షణే ప్రధానమైనటువంటి ఏజెండాగా పనిచేస్తున్నందుకు ప్రప్రదంగా మనస్ఫూర్తిగా వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రెండోది, ఈరోజు రెడ్ క్రాస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని, 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని మరి మన రేపల్లె గవర్నమెంట్ హాస్పిటల్లో రెడ్ క్రాస్ రిలేటెడ్గా కొన్ని కార్యక్రమాలు చేయటం, దానిలో భాగంగానే మిత్రులు ప్రసాద్ మన ప్రాంత వాసి అయినప్పటికీ కూడాను గుంటూరులో ఉంటూ మెడికల్ రంగంలో ఉన్నటువంటి సోదరుని యొక్క ఔదార్యంతో రేపల్లె మన గవర్నమెంట్ హాస్పిటల్లో సుమారుగా 2.5 లక్షల రూపాయల ఖర్చు పెట్టి ఆక్సిజన్ పేషెంట్స్కి ఆక్సిజన్ సప్లై చేసేటటువంటి ఆ ఎక్విప్మెంట్ మొత్తాన్ని కూడాను ఏర్పాటు చేయడం అనేటువంటిది అభినందించదగినటువంటి విషయం. ఈ సందర్భంగా ప్రసాద్ని, వారికి సహకరించినటువంటి వారి యొక్క టీం మొత్తాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వీటితో పాటుగానే ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ నిధికి సంబంధించి రెడ్ క్రాస్ తరఫున 25,000 రూపాయలు, మన రేపల్లె ఎంసీఏ తరఫున 100,000 రూపాయలు మరి ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ నిధికి డొనేట్ చేయడం అనేటువంటిది అభినందించదగినటువంటి విషయం. ఈ సందర్భంగా ఎంసీఏ కార్యవర్గ సభ్యులను, వారి టీం మొత్తాన్ని కూడాను హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఇకపోతే నిన్న సహజంగా పారిశ్రామిక వాడన ప్రాంతాల్లో కొన్ని కొన్ని ఇలాంటి అనుకోని సంఘటనలు జరగటం, కొన్ని ప్రమాదాలు జరగటం మనందరికీ తెలిసినటువంటిది. ఇలాంటి సంఘటనలు ఎన్నో చూసాం, కానీ ఎప్పుడు కూడాను అలాంటి సంఘటన మళ్ళీ పునరావృతం కావాలని ఎప్పుడు కూడా ఎవరు కూడా కోరుకునేది కాదు. అంటే ప్రాణానికి సంబంధించినటువంటి చూశాను, నేను మీడియాలో కూడా చూసినాం, ఎక్కడ పడితే అక్కడ పడిపోయి మురుగుంట్లో పడిపోయి పాప ఒకరికైతే దూకి బావిలో పరిగెడుతూ ఆ తాతల్లో బావిలో పడిపోతే ఆక్సిజన్ తీలో కోమాలోకి వెళ్ళిపోయి బావిలోనే చనిపోయిన పరిస్థితి. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. సంఘటనలు జరగటం ఒక ఎత్తు అయితే, సంఘటనలు జరిగినప్పుడు ఆయా ప్రభుత్వాలు స్పందించేటటువంటి తీరు తెన్నెల మీదే ప్రధానమైనటువంటి ఘటన ఆధారపడి ఉంటుంది. నిన్న తెల్లవారుజామున ఎర్లీ మార్నింగ్ 3:30కి సంఘటన జరిగిందని చెప్పేసి సమాచారం అందిన వెంటనే 3 గంటల్లోనే ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశానుసారం డీజీపీ గారు కానివ్వండి, ఇతర దానికి సంబంధించినటువంటి అధికారులు, అక్కడ ఉన్నటువంటి జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా స్పందించి 3 గంటల్లోనే అక్కడ సమస్యలన్నింటినీ కూడా కొలిక్కి తీసుకొచ్చినటువంటి పరిస్థితి చాలా అరుదైనటువంటిది. ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి పరిపాలనా దక్షుడికి ఉన్నప్పుడు ఎలాంటి విపత్కరమైన పరిస్థితి ఎదురైనప్పుడు కూడాను దాని నిమిషాల మీద దాన్ని ఎదుర్కొని సాల్వ్ చేసి ఆ ప్రాంతాన్ని, ఆ ప్రాంత ప్రజలు రక్షించడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకోటి లేనేలేదు. దీంతో పాటుగానే గతంలో అనేక సంఘటనలు చూసిన ఎన్నో మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడూ కూడాను ఏ ముఖ్యమంత్రి కూడా స్పందించని విధంగా చనిపోయిన వ్యక్తికి 1 కోటి రూపాయల నష్టపరిహారం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి భారతదేశ రాజకీయ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే ఒక ది గ్రేట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పే దాంట్లో ఎలాంటి సందేహం లేనేలేదు. అసలు ఇదేదో నేను మెహర్పాటి కోసం మాట్లాడటం అనుకోవడం కూడా కాదు, వాస్తవాలు చూస్తే ఎన్నో సంఘటనలు చూసాం. ఎప్పుడు కూడాను అంత ఉదారంగా ఆయన అన్నారు, మాట్లాడుతూ చూసే ఉన్నాను, చనిపోయినటువంటి వ్యక్తిని అయితే మనం తిరిగి తీసుకురాలేము, కానీ మన చేతలైన సహాయాన్ని ఆ కుటుంబానికి అందించినట్లయితే ఆ వ్యక్తి లేనటువంటి లోటు ఆ కుటుంబానికి కొండంత అండగా ఉంటుందనేటువంటి మానవతా దృక్పథంతో నేను చేస్తున్నాను, కానీ ఇంకొక ఆలోచన కానే కాదని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడారంటే ఆ ఒక్క పదంలోనే ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వర్గాల వారిని ఆదుకోవటానికి మానవతా దృక్పథంతో, రాజకీయ కోణంలో కాదు ఇది, మానవతా దృక్పథం